నమస్తే, నేను విసిఎస్ రావు. జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు వచ్చేసింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాబోయేటువంటి రోజుల్లో మరింత దూకుడుగా జనసేన వెళ్లబోతుంది. ఏ విధంగా వెళ్లబోతుంది అనే దాన్ని ఇంటరాక్ట్ చేయడం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్. మీకు గ్లాస్ గుర్తు వచ్చేసింది ఎట్టకేలకు. ఇట్ ఈస్ అంటే ఎందుకంటున్నావు అంటే గ్లాస్ గుర్తు వస్తుందా రాదా సందేహం ఉంది కదా మొన్నటి వరకు. అదంతా ఏంటంటే ప్రభుత్వం మిగతా వర్గాల వారు క్రియేట్ చేసిందండి. కాకపోతే ఇట్ ఈస్ ఫార్మల్ థింగ్. మాకైతే వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. గ్లాస్ గుర్తు మాకే వస్తుందని కాన్ఫిడెంట్ మీకుంది, కానీ బద్వేల్లో ఇవ్వలేదు, మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇవ్వలేదు కదా. తెలంగాణ ఎన్నికలది వేరండి, టెక్నికాలిటీస్ లో వచ్చేసరికి తెలంగాణ ఆంధ్ర డిఫరెంట్ అండి. తెలంగాణలో ఫస్ట్ టైం మనం ఎలక్షన్స్ కి వెళ్తున్నాం కాబట్టి కండిషనల్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఆ క్వశ్చన్ డజంట్ అరైజ్. గతంలో వచ్చిన ఓటు శాతం దృష్ట్యా లేదు, గతంలో మనం ఎన్ని నియోజకవర్గాలు పనిచేసాము, పోటీ చేసాము, వీటన్నిటి దృష్ట్యా ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్ అనే నమ్మకం మాకు ఉండింది. కానీ మీకైతే నమ్మకం ఉంది, కానీ ఇప్పుడు మీకు గ్లాస్ గుర్తు కన్ఫర్మ్ అయిన తర్వాత బీజేపీతో కూడా పొత్తు కన్ఫర్మ్ అనేటువంటి టాక్ వస్తుంది. ఏమంటారు, ఆల్రెడీ పొత్తులో ఉన్నాం కదండి, ఇప్పుడు కొత్తగా కన్ఫర్మ్ అవ్వడానికి ఏముందండి? అంటే కూటమి మేము కూటములు 2000 కూటమి అంటే వెయిట్ అండ్ సీ. మేము కూడా లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఎందుకంటే 2019 ఎలక్షన్ అయిన తర్వాతనే మేము బిఫోర్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ముందే బీజేపీతో పొత్తులో ఉన్నాము. అలాగే ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తులో వెళ్తున్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే షంటింగ్ ఆఫ్ బీజేపీ అలాంగ్ తెలుగుదేశం జనసేన, ఈ మూడు 2014 లో ఏ రకంగా పనిచేసాయో ఆ రకంగా పనిచేసే ఒక నిర్ణయం అనేది రావాల్సి ఉంది. అది వస్తుందండి, ఇంకా టైం ఉంది కదండి. అంటే ఈరోజు ఎలక్షన్ గ్లాస్ గుర్తు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అది కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నమ్మే వాళ్ళు ఏం చెప్తారు? అంటే గ్లాస్ గుర్తుకు దానికి సంబంధం లేదండి, ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిషన్ ప్రెరగేటివ్. ఇట్ అది ఎలక్షన్ కమిషన్ వెరిఫై చేస్తారు, వారు రూల్స్ అనుగుణంగా చట్టానికి అనుగుణంగా అది అలాట్మెంట్ జరుగుతుంది. దానికి పార్టీల మధ్య పొత్తుకి ఏమాత్రం సారూప్యత లేదండి, సంబంధం లేదు. అది అఫీషియల్ గా చట్ట ప్రకారం చెప్పుకోవాలంటే లేదు, కానీ అనఫీషియల్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం మనకు తెలిసిందే కదా. కోర్టులు, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఉందండి, సరే అది మనం విమర్శించడానికి లేదనుకోండి. సో ఇప్పుడు నిన్నటి నుంచి ఒక 24 అవర్స్ నుంచి ఒక సర్క్యులేట్ అవుతుంది సార్ సోషల్ మీడియాలో, ఏదో సీట్ల షేరింగ్ అంతా ఒక కొలిక్కి వచ్చింది అనేది, అది ఫేక్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటుంది. ఏంటి అసలు అది, మీరేమైనా కంప్లైంట్ చేశారు దాని మీద? అంటే ఒకటండి, ఈ సోషల్ మీడియాలో ఫేక్ చాలా వరకు సర్క్యులేట్ అవుతున్నాయండి. సోషల్ మీడియా ఇట్ ఈజ్ ఏ బూన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కర్స్, రెండు రకాలుగా కూడా పనిచేస్తుంది సోషల్ మీడియా. అంటే ఏదైనా ఒక ఇష్యూని ఇమీడియట్ గా ప్రజలు తీసుకురావడానికి, హైలైట్ సెన్సిటైజ్ చేయడానికి పాజిటివ్ గా తీసుకున్నట్టయితే అది ఒక వరం లాంటిది. అలాగే ఇటువంటి ఫేక్ న్యూస్ ని వ్యాపింపజేసి ప్రజల్లో గందరగోళం నెలకొల్పడం, అంటే ఇది ఉపయోగించుకునే విధానం బట్టి ఉంటుందండి. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీ సోషల్ మీడియాని నెగిటివ్ యాంగిల్లో ఎక్కువ వాడుకోవడం, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ ఇంకా బీజేపీ మీద కానీ, వీళ్ళ మీద ఓన్లీ దుమ్మెత్తిపోయడానికే వాడుకుంటున్నారు తప్ప అందులో ఏమాత్రం నిజం లేదు. అది పూర్తి అబద్ధం సమాచారం అండి. అటువంటిది ఏమైనా కన్ఫర్మ్ అయినప్పుడు పార్టీ తాలూకా అధిష్టానం ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి తెలియజేస్తుంది. అంతేగాని సోషల్ మీడియా వాళ్ళు ఫేక్ లెటర్ హెడ్స్ తోటూ లేదంటే ఏదో మార్ఫింగ్ చేసి ఇలాంటివి విడిచిపెట్టడం, ఇదన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారండి. పర్టికులర్లీ మా పార్టీలో గందరగోళం నెలకొల్పడానికి చేస్తున్న ఎత్తుగడ ఆ ఎత్తులు పారవండి, ఎందుకంటే మా నాయకులు కానీ మా జనసేన. ఇది వైసీపీ క్రియేట్ చేసిన ఫేక్ లెటర్ అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అండి, వాళ్ళకే ఈ విద్యలన్నీ తెలిసిన మా పార్టీ అండి. అది ఈ విద్యల్లో ఆరితేరినటువంటి పార్టీ, ఈ విద్యలతోనే విజయం సాధించి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. ఈ విద్యలు కలకాలం వాళ్ళకి ఆసరాగా ఉంటాయనుకుంటున్నారు, చాలా తప్పండి. ఎందుకంటే 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు చూశారు ప్రజలు వాళ్ళ పరిపాలనా విధానం ఏమిటి అనేది. ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ఆ రోజు బతిమాలతో ఇచ్చారు ప్రజలు. ప్రజలు చాలా విజ్ఞులు, అవకాశం ఇచ్చాక వీళ్ళు ఏం చేశారు అనేది కూడా ప్రజలు బేరీజ్ వేసుకున్నారండి.
బ్యాలెన్స్ అకౌంట్ కూడా ప్రజలు సెట్ చేసుకున్నారు. వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, వీళ్ళకి ఏం చేయాలి అన్నది ఏదైతే ముఖ్యమంత్రి గర్వంగా చెప్పుకుంటాడో, నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని ఒక్క విషయం అయితే మీకు చెప్తున్నానండి, ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. గ్లాస్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద బటన్ నొక్కి ఈ ముఖ్యమంత్రిని బయటికి పంపించాలన్న దానికి ఫిక్స్ అయిపోయారు. సో దానికి మీరు ఫిక్స్ అయిపోయారని మీరు అంటున్నారు, కానీ 98% నేను చేశాను, ఇంకా 2% చెయ్యాలి అని చెప్పి ఆయన అంటున్నారు తాజాగా తిరుపతిలో జరిగిన సబ్మిట్ లో. ఇక చెప్పుకోవడానికి ఏముందండి, 98 మరి ఆ 2% ఎందుకు ఆయన అది ఇచ్చాడో డిస్కౌంట్ నాకు అర్థం కావట్లేదు. 100% చేశానంటే ఇంకా బాగుంటుంది. ఆయన ఏం చేశాడు ఏం చేయలేదు అన్నది అందరికీ తెలుసండి. 10 లక్షల కోట్లు పైచిలుకు అప్పు చేశాడు. ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద అయితే మొన్న అసర్ కమిటీ రిపోర్ట్ చూసేటట్టయితే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ 14 ఇయర్స్ లో పిల్లలది ఎంత డౌన్ అయిపోయాయని చెప్తారు. తర్వాత నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని వాళ్ళకి ఎంత మోసం చేశారు ద్రోహం చేశారు అన్నది మనకు తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ డైవర్ట్ చేసి పాడేశారు. ఆయన ఎడ్యుకేషన్ సబ్మిట్ లో మాట్లాడుతూ 98% చేశాను అని చెప్పి చెప్తుంటే దానికి కంటిన్యూషన్ గా సజ్జల రామకృష్ణ రెడ్డి ఏం చెప్తున్నారంటే మేము చెప్పని కూడా చేసాము అని చెప్పి గర్వంగా చెప్తున్నారు. చెప్తారండి, చాలా చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అడిగిన ప్రశ్నలకు అలా ఏమైనా సమాధానం చెప్తున్నారండి, చెప్పడం లేదు. వాళ్ళు ఏమి చెప్తున్నా చెప్పాలనుకుంటున్నారో అది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకెవరి కింద ఎమ్మెల్యే వరకు కానీ అధికార ప్రతినిధి వరకు ఒకే స్టీరియోటైప్, ఒక పేపర్ ప్రింట్ అయితే వస్తుంది అందరూ అదే చదువుతున్నారు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం పోలవరం ఎందుకు కంప్లీట్ కాలేదు, దానికి సమాధానం చెప్పరు. క్యాపిటల్ సంగతి ఏంటి, దానికి సమాధానం చెప్పరు. ప్రకృతి విధ్వంసం ఏంటి, దానికి సమాధానం చెప్పరు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి, దానికి సమాధానం చెప్పరు. దళితుల మీద జరుగుతున్న దురాఘాతాల్లో మొత్తం దేశంలోనే ప్రథమ స్థానం, దానికి సమాధానం చెప్పరు. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పూర్తి నాశనం చేశారు, దానికి సమాధానం చెప్పరు. రాజ్యాంగ మౌలిక సూత్రం ఈక్వాలిటీ లిబరిటీ ఫ్రెటర్నిటీ మంట కలిసిపోయింది, దానికి సమాధానం చెప్పరు. ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది, దానికి సమాధానం చెప్పరు. ఎంతసేపు ఏమిటి అని అంటే మేము 98% చేశాము, నవరత్నాలు అన్ని అమలు చేశాము, మాకు అదే మాకు గ్రంథము అని చెప్పి చెప్తారు. ఈ అబద్ధాలన్నీ ప్రజలు తెలుసుకున్నారండి, తెలుసుకున్నారు. వాళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు, వాళ్ళు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు తెలుసుకోవట్లేదు, ఇంకా ఒకే పాట పాడుతున్నారు. అయిపోయింది ఎంత సేమ్. ఇప్పుడు ఈవెన్ ఎడ్యుకేషన్ సబ్మిట్ లో కూడా ఆయన దుష్ట చతుష్టయము లేకపోతే మ్యారేజ్ ఇస్తారు ఇవన్నీ దత్తపుత్రుడు ఇవన్నీ వాడుతున్నారు కదా, ఏంటి మీరు ఆ ఇష్యూస్ పోకుండా ఇంకా కేవలం రాష్ట్ర అభివృద్ధి ఈ అంశం మీదనే వెళ్ళాలనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఆయన మీరు ఎడ్యుకేషన్ సమ్మిట్ గురించి మాట్లాడుతున్నారు సార్, ఆయన విద్యా దీవెన ఇవ్వడానికి వెళ్ళి స్టూడెంట్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడాడు. వాట్ ఏ ఫన్నీ అండి, వాట్ ఏ కల్చర్లెస్, వాట్ ఏ కామన్ సెన్స్ లేని ముఖ్యమంత్రి. ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరూ లేరు. టార్గెట్ గ్రూప్ ఎవరు? పిల్లలు. పిల్లల ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అన్న అంకిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు ఒకటే ఆయన గుర్తొస్తుందా? ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు ఏమిటి అన్నది చట్టపరంగా అవి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో, వాటికి ఎన్నిసార్లు సమాధానం ఇచ్చాము, ఆయన 2 చెప్పులు కూడా చూపించాడు, అయినా సిగ్గు రాకపోతే మేమేం చేయలేము. అంటే ఎంత సబ్స్టాండర్డ్ హీనియస్ నీచ నికృష్ట రాజకీయాలకు తెరలేపాడు ఈ ముఖ్యమంత్రి ఆయన అనుచరగణం అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సో మీరు 2 చెప్పులు చూపిస్తే ఒక చెప్పు పోయిందని చెప్పి పేరున్నారని చెబుతున్నాడు కదా. పేరున్నాన్ని ఏంటంటే ఆయన ఒక చెంచా అండి, చెంచా అంటే కాన్షీరామ్ గారు చెంచా యుగం అనే బుక్ రాశారు. ఎందుకంటే చెయ్యి ఎటు తిప్పితే అటు తిరుగుతుంది చెంచా, అందుకు చెయ్యిని నరకండి చెంచా ఆటోమేటిక్ సెట్ అయిపోద్దని అనేవాడు కాన్షీరామ్ గారు. కాబట్టి మా పేరునాని లాంటి చెంచాల మీద కాదండి మా దృష్టి, ఈ చెయ్యి మీదే మా దృష్టి. ఈ అది ముఖ్యమంత్రి ఈ వైసీపీ పార్టీ మాత యొక్క టార్గెట్ వీళ్ళంతా అవసరం ఉంటారండి.